हेलो बच्चों, मेरा नाम मोहसिन है। मैं केजीपीवी स्कूल में हिंदी अध्यापिका हूँ। हाय पिल्ललु, ना पेर मोहसिन। नेनु केजीपीवी स्कूल लो हिंदी टीचर। पवित्र नदियों के नाम क्या क्या हैं? सो पवित्र नदुल पेर लेंटेंटिनना जैसे गंगा, यमुना, सरस्वती आदि नदियाँ पवित्र नदियाँ हैं। गंगा, यमुना, सरस्वती मुदलगुनवी इवन्नी कूडा पवित्र नदुलु। यह पवित्र नदियों में गंगा नदी को हमारे देश में पवित्र नदी माना जाता है। तो जिस हमारे देश में यह नदी बहती है, इसी के ऊपर आधारित होकर हमारे पाठ का शीर्षक दिया गया है। गंगा नदी अनेदि मन देशंलो पवित्र नदिगा भाविस्तामन्न। సో ఈ నది అనేది మన దేశంలో ప్రవహిస్తూ ఉంది. సో దీనిపైననే మన లెసన్ పేరు, మన పాఠం పేరు కూడా పెట్టారన్నమాట. యానికి హమారే పాఠ కా శీర్షక్ జిస్ దేశ్ మే గంగా బహతీ హే. సో మన పాఠం యొక్క పేరు జిస్ దేశ్ మే గంగా బహతీ హే, అంటే ఇది 9వ తరగతి మొదటి పాఠం అన్నమాట. नवी कक्षा का पहला पाठ का शीर्षक जिस देश में गंगा बहती है। यह पाठ इस कविता का कविता के रूप में दिया गया है। इस पाठ की विधा कविता है, यानी कि पाठ को कविता के रूप में दिया गया है। 9వ తరగతిలో ఉన్న మొదటి పాఠము జిస్ దేశ్ మే గంగా బహతీ హే అనేది ఆ పాఠము పద్య రూపంలో ఇక్కడ ఇవ్వబడింది. మరి ఆ పద్యాన్ని చదువుబోయే ముందు మనము ఇక్కడ బొమ్మ ఇచ్చారు, ఆ బొమ్మ గురించి చూస్తాం. ఆ పాఠం యొక్క పరిచయం గురించి చూద్దాం. ఇక్కడ ఉన్ముఖీకరణ చిత్ర దేఖియే. ఆప్ సబ్ అప్నే పాఠ్య పుస్తక్ మే పన్నా నంబర్ ఏక్ దేఖియే. సో మొదటి పేజ్ చూడండి అన్న మీ బుక్కులలో అందరూ కూడా. ఇస్ ఉన్ముఖీకరణ చిత్రమే కవిత భీ దీ గయి హే. శాంతి కా సందేశ జహాన్ హే, సబ్కా సమ సమ్మాన్ జహాన్ హే, గీత ఖుషీ కే గాతే జహాన్ హే, ఐసా భారత్ ఔర్ కహాన్ హే. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఈ కవితలో రాయబడింది. ఏమంటున్నారు ఈ కవితలో? శాంతి అంటే ప్రశాంతత అనే యొక్క సందేశం ఎక్కడైతే ఉందో, అందరినీ సమానంగా ఎక్కడైతే గౌరవిస్తారో, మరి ఆనందంతో పాటలు అనేటివి పాడతారో, అలాంటి భారతదేశము ఇంక ఎక్కడ ఉంది అని అంటున్నారు. అంటే మన భారతదేశంలో శాంతి సందేశము, మరియు అందరినీ కూడా సమానంగా గౌరవిస్తాము, మరి అలాగే ఆనందంతో సంతోషంతో పాటలు కూడా పాడతాము అని ఈ కవితలో, ఈ కవిత్వ పద్యంలో రాయబడింది. మరి ఈ బొమ్మ కింద కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు, ఆ ప్రశ్నల్ని చూద్దాం. ఓ ప్రశ్న దేఖియే, చిత్రమే క్యా దిఖాయి దే రహా హే. మరి ఈ బొమ్మలో మనకేం కనిపిస్తోంది? చిత్రమే తీన్ రంగ్ దిఖాయి దే రహే హే, జో కి హమారే తిరంగే ఝండేకే ప్రతీక్ హై, సూచక్ హై. ఈ బొమ్మలో మూడు రంగులు కనిపిస్తున్నాయన్న. ఆ మూడు రంగులు కూడా మన జాతీయ పతాకం యొక్క రంగులు కదా. మొదటిది ఏంటి? కాషాయం రంగు. మరి రెండోది ఇక్కడ ఏముంది? తెలుపు ఉంది. మరి కింద ఆకుపచ్చ రంగు ఉంది. ఇవన్నీ కూడా తిరంగా మన జాతీయ పతాకం యొక్క రంగులు హైనా. చిత్రమే ఎవరికి అది ఖాయిదిరా. ఇంకా ఏమేమి కనిపిస్తుంది ఈ బొమ్మలో? చిత్రమే పక్షి హై, ఔర్ యహాన్ పే పేడ్ హై, సూరజ్ హై, ఆది దిఖాయి దే రహా హే. దూసరా ప్రశ్న దేఖియే, రెండవ ప్రశ్న చూడండి అన్న. చిత్రమే పక్షి కిస్కా సూచక్ హై. సో ఈ బొమ్మలో ఈ పక్షి అనేది దేనికి ప్రతీకము అని అడుగుతున్నారు. చిత్రమే పక్షి శాంతికా సూచక్ హై. సో ఈ బొమ్మలో ఈ పక్షి అనేది శాంతికి ప్రతీకము అని జవాబు రాయాలి మనం. మూడో ప్రశ్న చూడండి అన్న.
तीसरा प्रश्न देखिए, इस चित्र से हमें क्या संदेश मिलता है? मरी बोम्म चूसाक మీకు ఎలాంటి సందేశం అనేది మీకు కలుగుతుంది, ఎలాంటి సందేశాన్ని మీరు పొందుతారు? ఇస్ చిత్ర సే హమే యహ సందేశ్ మిల్తా హై కి శాంతి అహింస స్వేచ్ఛ ఆనంద్ కా సందేశ్ మిల్తా హై. అంటే ఈ బొమ్మ యొక్క చూసినాక మనకు శాంతి అహింస స్వేచ్ఛ ఆనందము అనే యొక్క సందేశాన్ని మనము పొందగలుగుతాము, ఇది తీసుకోబడతాము. ఓకేనన్న, ఈ ప్రశ్నలు ఇవి ఉన్నాయి. మరి కింద ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా ఇచ్చాడు, ఆ ఉద్దేశం గురించి చూస్తాం. ఏంటన్నా, ఇస్ పాట్ కా ఉద్దేశ్ దేఖియే జో కి హమారే లియే బహుత్ హీ ఉపయోగి హై. జబ్ హమ్ పాట్ కా ఉద్దేశ్ జాన్తే హై తో ఉస్ పాట్ కో హమ్ ధ్యానపూర్వక్ సున్ సక్తే హై. పాఠం యొక్క ఉద్దేశం చూడండి అన్న, అందరు చూసుకోండి మీ టెక్స్ట్ బుక్లో, మీ బుక్లలో. హమారా భారత్ మహాన్ దేశే, మన భారతదేశం అనేది గొప్ప దేశము. యహా గంగా యమున జైసే పవిత్ర నదియా బెహతీ హై. ఇక్కడ గంగా యమున లాంటివి పవిత్ర నదులు అనేటివి ప్రవహిస్తూ ఉన్నాయి. భారత్వాసి సత్య అహింస ధర్మ న్యాయ పరోపకార్ సద్భావన మానవతా ఆది మహాన్ గుణంకి పెహచాన్ హై. పెహచాన్ మనే గుర్తింపు. సో మన భారతీయులు, భారత్వాసి అంటే ఎవరు, భారత్వాసి అంటే ఏంటి, భారతీయులు. మన భారతీయులలో సత్యము అహింస ధర్మము న్యాయము పరోపకారము సద్భావన అంటే మంచి భావన, మానవత్వము మొదలగునవి గుణాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇసే బనాయ రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. సో ఈ గొప్ప గుణాలని మనము కాపాడుకోవడం అనేది చాలా మన యొక్క కర్తవ్యం. కర్తవ్యంతో పాటు ఈ గుణాలన్నీ కూడా మనలో మనము పెంపొందించుకోవాలి. అందుకే ఈ పాఠాన్ని కూడా మనకు ఇచ్చారన్నమాట. ఈ కవిత అనేది చౌపాయి అంటే ఒక స్టాంజా రూపంలో ఇచ్చారు. ఇస్ కవితకు చౌపాయి కే రూప్ మే దియా గయా హై. ఇస్ కవితకు పడ్నే కే పెహలే హమ్ కవి కా పరిచయ దేఖేంగే. సో ఈ కవితని చూసే ముందు నన్న, ఈ పద్యాన్ని చూసే ముందు కవి పరిచయం గురించి చూస్తాం. ఇస్ కవితకే కవి హై శైలేంద్ర కుమార్ జీ. ఇంకా జీవన్ కాల్ 1923 సే లేకర్ 1967 తక్ హై. ఔర్ ఇన్కి విశేషతాయే, కయీ ప్రసిద్ధ ఫిల్మీ గీతోంకి రచన, 3 బార్ ఫిలింఫేర్ అవార్డ్ సే సమ్మానిత్ భీ కియే గయే హై. సో ఈ కవిత రాసిన కవి పేరు శైలేంద్ర కుమార్ నన. మరి ఈయన యొక్క జీవనకాలము 1923 నుంచి 1966 వరకు ఉంది. మరి అలాగే ఈయన ఎన్నో ఫిల్మీ అంటే సినిమాలకి పాటలు రచించారు. మరి ఈయనకి 3 సార్లు ఫిలింఫేర్ అవార్డు కూడా, అవార్డుతో కూడా సన్మానించారు. కవిత ఆకే కవి పరిచయ దేఖా హమ్నే అభి హమ్ ఇస్ కవితకు దేఖేంగే. కవి పరిచయం చూసాం కదన, ఇప్పుడు కవిత చూద్దాం. హోటోం పే సచ్చాయి రహతీ హై జహాన్ దిల్ మే సఫాయి రహతీ హై. హోటోం పే సచ్చాయి రహతీ హై జహాన్ దిల్ మే సఫాయి రహతీ హై. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. పహలీ చౌపాయి మే ఆయే హువే కఠిన్ శబ్దోం కే అర్థ దేఖేంగే. హోట్ పెదవులు, లిప్స్, సచ్చాయి ట్రూత్ఫుల్నెస్ నిజాయితీ, దిల్ హృదయము మనస్సు హార్ట్, సఫాయి క్లీన్లీనెస్ పరిశుభ్రత, వాసీ సిటిజన్ పౌరుడు. ఇస్ కవిత మే హమారే భారతీయోం కే మహానతా కే బారే మే బతాయా గయా హై. హోటోం పే సచ్చాయి రహతీ హై మనే పెదవుల పైన నిజాయితీ అనేది, సత్యం అనేది ఉంటుంది. మన భారతీయుల యొక్క పెదవుల పైన ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతారు, సత్యమే అనేది ఉంటుంది అంటున్నారు కవి గారు. సో హమ్ సబ్కు పతా హై సత్య హరిశ్చంద్ర జీకే బారే మే. సత్య హరిశ్చంద్ర జీ అప్ని సత్య నిభానే కే లియే, అప్నా వచన్ నిభానే కే లియే అప్ని రాజ్యకు, పత్నికు, బచ్చోంకు,
सब कुछ त्याग दिया है। सो मन के अंदर की तेस सत्य हरिश्चंद्रुड़ गार अने राजु आयन तन ओक सत्या तन ओकनी निबेकोसम अत दर उ राज भार्यनी पिनी अंदर त्यागम चेस्तार सर्वस्वम त्यागम चेस्तार अला गोपवा मन देश में जन्मचार। सो मन भारतीय गोपतनमने कविगार कविता पद्यों चुप्त हम उस देश के वासी हैं। सो मनमंदर आ देशा की वासमुनी अट्ठा जिस देश में गंगा बहती है ये देशा की वासमु ये देश गंगा नदी प्रवहिस्ो आ देशा की वासमुनी कविता कविगार चपार। दूसरी चौपाई देखेंगे हम रेंडो पद्यम चूसक ना मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है। फोटों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। दूसरी चौपाई के कठिन शब्द देखेंगे ये पद्यमलोनी कठिन पदाल अर्थम चूस्ता। पहला शब्द है मेहमा गेस्ट अतिथि जान प्राणमु लाइफ गुजारा गड़पुट लालच दुराश ग्रीडी प्यारा लवेबल प्रियमैना। तो इस चौपाई में कवि हमारे अतिथि के बारे में मेहमान के बारे में बताया जा रहा है। सो ई पद्यंलो कवि गारु मन यొక్క अतिथुल గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట। మన భారతీయులు అతిథులని ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవిస్తారు ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తారు అని కవి గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు। ज्यादा का नहीं लालच हमको। सो ज्यादा माने मच मोर ఎక్కువ। सो ఎక్కువ మనకి దురాశ అనేది లేదు మనకి అంటే ఎవరికి ఇక్కడ భారతీయులకి। సో భారతీయులకి ఎక్కువ దురాశ అనేది లేదు ఏదైతే వాళ్ళు సంపాదిస్తారో ఆ సంపాదనలోనే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతారు ఆనందంగా సంతోషంగా గడుపుతారు। థోడే మే గుజారా होता है। सो కొంచెంలోనే ఆ తక్కువ ఏదైతే వాళ్ళు సంపాదించారో అందులోనే వాళ్ళు సంతోషంగా సుఖంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతారు దురాశ అనేది ఉండదు। తీసరి చోపాయి దేఖేంగే ఈ పద్యం యొక్క మూడో పద్యం చూడండి నా బచ్చం కే లియే జో ధర్తీ మా सदियों से सभी कुछ सहती है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। तीसरी चौपाई में कठिन शब्द देखेंगे थर्ड पोयम पद्यम लो कठिन पदाल का अर्थ चूस्ता। बच्चों बच्चे चिल्ड्रन पिल्ललू धरती अर्थ भूमि सदी सेंचुरी शताब्दमु सहना टुबेर सहिंचुटा। इस चौपाई में यह बताया जा रहा है कि बच्चों के लिए जो धरती माँ। सो ई पद्यमलो कवि गारु एम चेप्तुन्नारंटे पिल्लल कोसमु भूमाता अनेदी భూమాతా ఎంతో సహిస్తుంది తన పిల్లల కోసము భూమాత ఎన్నో శతాబ్దాల నుంచి సహిస్తూ ఉంది। ఒక తల్లి తన పిల్లల కోసము ఎలా అయితే వాళ్ళ యొక్క సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని అన్నిటినీ కూడా సహిస్తుందో అలాగే మన భూమాత కూడా మన కోసము ఎన్నో శతాబ్దాల నుంచి సహిస్తూ ఉంది। హం ఉస్ దేశ్ కే వాసీ హై। సో మనమందరం కూడా ఆ దేశానికి వాసులము ఏ దేశానికి जिस देश में गंगा बहती है। सो ये देश गंगा नदी प्रवहिस्ो आ देशा की वासुलमु इकड़ कविगार चुप्त। बच्चों इस पाठ को हम दो भागों में पढ़ेंगे।
आज आज हमने पहला भाग देखा है। इस भाग से आप सबको एक गृह कार्य है, कवि परिचय को आप कंठस्थ करना है और उसको एक बार लिखिए। పిల్లలు ఈ పాఠాన్ని మనము రెండు భాగాలుగా చదువుతాం నాన్న. ఈరోజు మనం మొదటి భాగం చూసాము. ఈ భాగం నుండి మీకు హోంవర్క్ కవి పరిచయంని నేర్చుకుని దాన్ని చూడకుండా రాయండి నాన్న.